49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారి దేశవ్యాప్త పర్యటనలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి కార్యక్రమాలను దేశ ప్రజలు ఇతర పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఎంతో మేధో మదనం తర్వాతే కేసీఆర్ సార్ ఈ పర్యటన చేపట్టారని జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలవుతుందని అంతా భావిస్తున్నారు కేసీఆర్ గారు తన వ్యూహాలకు మరింత పదును పెట్టి భావసారూప్య రాష్ట్రాలను ఏకం చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఎంపీలు సంతోష్ కుమార్ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఎంపీ వెంకటేష్ నేత తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఏకధాటిగా 10 రోజులు 5-6 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండాగా సాగే పర్యటనపై అందరి దృష్టి పడింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో అందరి అటెన్షన్ను తన వైపుకు తిప్పుకొని దేశంలో ఏ రకమైన చర్చ పెడతారోనని రాజకీయ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సీఎం కేసీఆర్ ఎంచుకున్న కార్యక్రమాలు వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలు వివక్షపై గొంతెత్తి తన వాదన సరైందని జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిందేననే దిశగా ప్రజలను ఆలోచింపజేస్తారని విశ్లేషిస్తున్నారు దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 3 సాగు చట్టాల రద్దు కోసం సాగిన పోరాటంలో అసువులు బాసిన రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేయనున్నారు ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అటు బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడ మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు చండీగఢ్ రైతు అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేస్తారు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారేతో భేటీ కానున్నారు పశ్చిమ బెంగాల్ బీహార్లోనూ పర్యటించనున్నారు జాతీయ స్థాయిలో రాజకీయ సామాజిక ఆర్థిక మీడియా రంగాల ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులతోనూ భేటీ కానున్నారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో దేశంలో గుణాత్మక మార్పు జరగాలి దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి అందుకోసం ఇక్కడి నుంచే తొలి అడుగు పడాలి ఆ అదృష్టం తెలంగాణకే దక్కాలని సీఎం కేసీఆర్ గంభీరమైన ప్రకటన చేశారు అందులో భాగంగా జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు దేశ వ్యవసాయ రంగం సాగునీరు తాగునీరు ఆర్థిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై కూలంకుషంగా చర్చ జరిగింది తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 10 రోజుల పాటు 5-6 రాష్ట్రాల్లో పర్యటన చేపట్టారు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకోగానే ఆయన ఏం చేస్తారోనని రాజకీయ నాయకుల్లో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది ఇప్పటికే బలమైన కేంద్రం బలహీన రాష్ట్రాలు బలవంతపు సంస్కరణల అమలు నిధుల కేటాయింపులో వివక్ష వంటి అంశాలపై రాష్ట్రాల హక్కులను బలంగా ప్రశ్నిస్తున్న కేసీఆర్ ఈ పర్యటనలో తన వ్యూహాలకు మరింత పదును పెట్టి భావసారూప్య రాష్ట్రాలను ఏకం చేస్తారని భావిస్తున్నారు మునుపెన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది అటు ఈ పర్యటనలో ఆయన ఏమి చేయబోతున్నారని దేశవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు మొత్తంగా సుదీర్ఘ మేధో మధనం తరువాతే సీఎం కేసీఆర్ ఈసారి ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్నారని విస్తృతంగా చర్చించుకుంటున్నారు